అయితే బండ్లు పూర్తి అవుతాయి. ఓకే, లైసెన్స్ లేకుండా బండి చాలా లైసెన్స్. మనకు రోడ్ యాక్సిడెంటు ఎక్కువగా జరుగుతున్నాయి, దాంట్లో భాగంగానే పోలీసు వారు ముందస్తు చర్యగా విజువల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ సంఘం చెక్ పోస్ట్ దగ్గర విజువల్ పోలీసింగ్ విధులు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే లైసెన్స్ లేని వాటికి ఫైను, అదేవిధంగా ఇన్సూరెన్స్ లేని వాటికి కూడా ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా ఎక్కువ ఎక్కడైనా సరే ఆటోలో ఎక్కువ మంది ప్యాసింజర్స్ ఉంటే దాన్ని కూడా ఎక్కువ మంది ఓవర్లోడెడ్ ఆటోల కింద కూడా కేసు కట్టి వాడిని కోర్టు కూడా హాజరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కువ మొత్తంలో జనాలు ఆటోలో ఎక్కకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్లు తాగున్నారా, వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అని చెక్ చేసి మాత్రమే ఆటో ఎక్కవలసి ఉంటుంది. బైక్ రైడింగ్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి బైక్ రైడింగ్ చేస్తే వారికి వారి కుటుంబానికి క్షేమంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ వెహికల్లో జర్నీ చేయవలసింది.